పెద్దపల్లి జిల్లా మంతని మండలం లక్కీపూర్లో బీజేపీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నీ నిర్వహించారు. ఫైనల్ మ్యాచ్లో తోట గోపయ్యపల్లి జట్టు విజయం సాధించగా విన్నర్ రన్నర్ టీమ్స్ కి నగదు బహుమతిని అందజేశారు బీజేపీ నేతలు. మార్పు కోసం వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలన్నారు బీజేపీ నేత సునీల్. అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. గతంలో బీఆర్ఎస్ లాంటి డెవలప్మెంట్స్ చేయలేదని, మోదీ సర్కార్తోనే డెవలప్మెంట్ సాధ్యమన్నారు బీజేపీ నేత సునీల్. తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా తెలంగాణ తెచ్చుకుంటే ఖచ్చితంగా ముందుండి నడిపించి ఇలాంటి యువకులకు మంచి మంచి అవకాశాలు తెప్పారని ఒక కాంక్షతో నేను రాజకీయాలకు వచ్చాను, మీ అందరికీ తెలుసు. కానీ 12 సంవత్సరాలుగా నాకు కూడా ఎలాంటి అవకాశం రాలేదు, నేను కూడా ఏం చేయలేకపోయినా. బట్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రూపకంగా ఒక అవకాశం వస్తుంది ఈసారి. ఖచ్చితంగా నాకు అవకాశం వస్తే మీ అందరు కూడా సహకరించాలని మీకు కోరుకుంటున్నా. నిజంగా తలుచుకుంటే మన యువకులు అసలు ఇలా దొరకదు, టోర్నమెంట్ ఆడతాడో దొరకదు, అట్లా ఉండాలి ఇది. కానీ వాళ్ళు ఎవరు కూడా అవకాశాలు లేక ఎక్కడెక్కడో బయటకు వెళ్ళి 5 లక్షలు 6 లక్షలు 3 లక్షలు తీసుకొని ఉద్యోగాలు పెట్టించుడు. వీటి వల్ల మన ప్రాంతానికి కూడా అన్యాయం జరిగినట్టే. కాబట్టి ఈసారి ఖచ్చితంగా మీరందరూ కూడా మంచి ఆలోచన చేయాలి.